సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో హెచ్డిఎఫ్సి ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులను ఘటనా స్థలంలోనే పోలీసులు పట్టుకున్నారు. గత రాత్రి ఇద్దరు దుండగులు గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎం యంత్రాన్ని పగలగొట్టి నగదు దొంగలించేందుకు ప్రయత్నించారు. ఏటీఎం మిషన్ ను పగలగొట్టే సమయంలో పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన అమీన్పూర్ పోలీసులు కిష్టారెడ్డిపేట పరిధిలోని హెచ్డిఎఫ్సి ఏటీఎంకు చేరుకున్నారు. అనంతరం ఘటనా స్థలంలోనే నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న సమాచారాన్ని పోలీసులు రహస్యంగా ఉంచారు. ఇటీవలే పటాన్ చెరువు ప్రాంతంలోని ఎస్బీఐ సహా ఇతర ఏటీఎంలలో చోరీ యత్నాలు పెరిగాయి. ఆ కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ఏటీఎంల నిందితులకు ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితులను రహస్య ప్రదేశంలో అమీన్పూర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంటే రాత్రి దొంగలు వచ్చారు, గ్యాస్ కట్టారు తెలుసా, ఏటీఎం స్టార్ట్ అయ్యి 25 నెలల 26 తారీఖు పైసలు పెట్టారు. పైసలు పెడితే రాత్రి దొంగలు 1 గంట తర్వాత వచ్చి లోపలికి వచ్చి గ్యాస్ కట్టర్ కట్టేయడానికి ట్రై చేసారు. ట్రై చేస్తే అక్కడ ఇలా బ్యాంక్ వాళ్ళ ఆఫీస్ నుంచి వాళ్ళకి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు పోలీసులు వచ్చి వాళ్ళని వస్తున్నారు.